కొండంగల్ నియోజకవర్గం నుండి అధికారంలోకి రాకముందు దశలవారీగా మద్యపానం నిషేధం చేస్తామని సీఎం జగన్ నాడు నేడు దశలవారీగా మద్యం దుకాణాలు పెంచుతున్నారని టీడీపీ నేత నక్క ఆనంద్ బాబు ఆరోపించారు. వాకిన్ స్టోర్స్ పేరుతో పట్టణ ప్రాంతాల్లో 300 దుకాణాలు పర్యాటకంగా దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఇప్పటికే మద్యం అమ్మకాలను సాకుగా చూపి సీఎం జగన్ 25,000 కోట్ల వరకు అప్పులు తెచ్చారని విమర్శించారు. పూర్తిగా రివర్స్ వాక్ చేస్తా ఉన్నాడు. ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటా ఉన్నాడు. మహిళల్ని వంచించి ఓట్లు దండుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం పాలసీ విషయంలో పూర్తిగా అన్యాయం చేసి జీవితాలు ఛిద్రం చేస్తా ఉన్నాడు. పచ్చని కాపురాల్లో చిచ్చేర్పడి మానవ సంబంధాలన్నీ కూడా మంట కలిసిపోతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీ వల్ల. మేము అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా మద్యం షాపులు పెరిగిపోతా ఉన్నాయి, బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయని చెబుతా ఉన్నాడు, చెప్పాడు ఆ రోజు. ఇవాళ బెల్ట్ షాపులు మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తా ఉండలేము అన్నాడు. ఇవాళ బెల్ట్ షాపులు లేవు. బెల్ట్ షాపుల స్థానంలో పూర్తిగా ప్రతి 50 ఇళ్ళకి 25 ఇళ్ళకి 20 ఇళ్ళకి ఒక సేల్స్ మ్యాన్ తయారయ్యాడు. వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళు పెట్టిన వాలంటీర్లు యథేచ్ఛగా ఎక్కడికక్కడే మద్యం అమ్మకాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 60 రూపాయలు ఉన్నటువంటి చీప్ లిక్కర్ ఇవాళ 170-180 అమ్ముతా ఉంది. అంటే అదనంగా 120 రూపాయలు ఒక క్వార్టర్కి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వసూలు చేస్తూ ఉన్నారు. 120 రూపాయలు రోజుకి అదనంగా వసూలు అంటే చీప్ లిక్కర్ మీద పేదవాడు, చీప్ లిక్కర్ తాగేవాడు అంటే కడు పేదవాడు, రోజు కూలినాలు చేసుకొని పొద్దున్న సాయంత్రం కష్టపడి పనిచేసుకున్నటువంటి వ్యక్తి ఆ చీప్ లిక్కర్ తాగుతాడు. అంటే వాళ్ళ దగ్గరే 120 రూపాయలు దోచుకుంటా ఉన్నాడు రోజుకి. అంటే మొత్తం నెలకు వచ్చేసి 3,600, సంవత్సరానికి 43,200. అదనంగా